Hi friends, welcome back to our channel New Trendy Looks and Vlogs. Hello friends, I am chala bagunnanu. Ivalti video lo manam use and throw ga vaadukune disposal glasses lo sprouts ni ela tayar cheyalo chupistanu. Adi kuda manam oka sari vaadina tarvata aa glasses ni నచ్చకుంటే వాటిని తీసేసి మళ్ళీ వేరే గ్లాసుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే వీటిని మనం యూజ్ అండ్ త్రోగా కూడా వాడుకోవచ్చు. చాలామంది క్లాత్లో కానీ లేదంటే నార్మల్గా స్టీల్ గిన్నెలో కానీ ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ ఇంకా స్ప్రౌట్స్ కంటైనర్స్ కూడా సపరేట్ దొరుకుతూ ఉంటాయి కదండి, వాటిల్లో కూడా స్ప్రౌట్స్ తయారు చేస్తూ ఉంటారు. సో ఇవాళ వీడియోలో నేను డిస్పోజల్ గ్లాసుల్లో స్ప్రౌట్స్ని ఎలా తయారు చేస్తే మనకి ఫాస్ట్గా వస్తాయో అది చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే పక్కనే బెల్ వస్తుంది. బెల్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చకపోతే ప్లీజ్ ఇక్కడ స్కిప్ చేసేయండి. ఈ స్నాక్ రెసిపీ వచ్చేసి ప్రపంచంలోనే ద బెస్ట్ టిఫిన్ ఆర్ స్నాక్ రెసిపీగా చెప్పబడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అలాగే కొన్ని పరిశోధనల ప్రకారం వరల్డ్ ద బెస్ట్ టిఫిన్గా దీన్ని పిలుస్తున్నారు. మనకు బయట మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే శనగలు, పెసర్లు, బొబ్బర్లు, అలసందలు వీటన్నింటితో కూడా మనం స్ప్రౌట్స్ అనేటివి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లోనే ఒక 2-3 డేస్కి వచ్చే విధంగా స్ప్రౌట్స్ని కనుక తయారు చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ టైంలో మనం స్టవ్ వెలిగించి వెరైటీ వెరైటీ టిఫిన్స్ తయారు చేసే పని లేకుండా స్ప్రౌట్స్ని టిఫిన్లా తీసుకుంటే మన హెల్త్కి, అలాగే హెయిర్ గ్రోత్, స్కిన్ బ్రైటనింగ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి చాలా చాలా మంచిది అని చెప్పేసి వైద్య నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. అలాంటి స్ప్రౌట్స్ని నార్మల్గా క్లాత్ యూజ్ చేసి, ప్లాస్టిక్ బౌల్స్ యూజ్ చేసి చేయటం ఎందుకు అని చెప్పేసి ఒకసారి డిస్పోజల్స్లో చూద్దాము వస్తుందో రాదో అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేశానండి. సో అదైతే సక్సెస్ అయింది, అందుకే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్ప్రౌట్స్ తయారు చేయడానికి ముందు మనం ఎన్ని రోజులకు ఎంతమంది కోసం స్ప్రౌట్స్ని తయారు చేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీలో ఈ పెసర్లు, అలాగే శనగలు అని, ఇంకా మీతో ఏమైనా బొబ్బర్లు, ఇంకా అలసందలు అవన్నీ ఉంటే కూడా వేరువేరు గిన్నెలో వేసుకొని దాంట్లో ఏమైనా పుల్లలు, మట్టి పిల్లలు లాంటివి ఉంటే కానీ తీసేసి కొద్దిగా వాటర్ వేసి వేళ్ళతో అలా 2-3 టైమ్స్ కనుక కడిగితే అందులో ఏమైనా పుచ్చులు లాంటివి ఉంటే కాస్త పైకి వెళ్తాయి. వాటన్నింటిని ఒంపేశాక మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అయితే కడగాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనం తీసుకున్న ఈ గింజలు అనేటివి శుభ్రం అవ్వవు. విటమిన్లు, ఖనిజాలతో కూడుకున్న ఆరోగ్యకరమైన ఆహారాలలో ఈ స్ప్రౌట్స్ కూడా ఒకటండి. విత్తనాలు మరియు కూరగాయలు వీటిని నీటిలో నానబెట్టినప్పుడు క్రమంగా అవి మొలకెత్తడం ప్రారంభమవుతాయి మరియు ఈ ప్రక్రియనే స్ప్రౌటింగ్ అని అంటారు. ఈ మొలకెత్తిన గింజలు తేలికగా పెరుగుతాయి, అలాగే మనకు ఈజీగా డైజెస్ట్ కూడా అవుతాయి. ఇక్కడ నేను తీసుకున్న పెసర్లు, శనగలు శుభ్రంగా వాటర్లో కడిగిన తర్వాత వాటిని నానబెట్టుకోవడం కోసం కొద్దిగా వాటర్ వేసి క్యాప్ పెట్టేసి ఒక నైట్ అంటే 12-13 అవర్స్ వరకు అలాగే వాటర్లో నాననివ్వాలి. అంటే నైట్ డిన్నర్ తర్వాత అంటే 8-9 మధ్యలో కనుక ఈ పెసర్లు, శనగలు నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 10-11 ఆ మధ్యలో ఓపెన్ చేస్తే మనం అవి అయితే బాగా నాని ఉంటాయి. ఆ తర్వాత వాటిలో ఉండే వాటర్ని ఒంపేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అయితే మనం వాటర్లో కడగాల్సి ఉంటుంది. అలా కడిగాక ఆ వాటర్ మొత్తం మళ్ళీ ఒంపేసి ఇక మనం నార్మల్గా మీరు క్లాత్లో కట్టాల్సి ఉంటే ఆ విధంగా, లేదంటే వాటిలో వాటర్ అంతా డ్రై అయ్యాక స్ప్రౌట్స్ కంటైనర్స్ ఉంటాయి కదండి, వాటిలో అయినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ప్లాస్టిక్ గ్లాసుల్లో వేసుకొని ఒకసారి ట్రై చేద్దాం అసలు స్ప్రౌట్స్ వస్తాయా లేదా అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పాను కదా, అందుకోసం నేనైతే 2 డిస్పోజల్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను. దానిపై కవర్ చేయడం కోసం ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే తీసుకొని అలాగే వాటిని క్లోజ్ చేయడం కవర్స్తో రాదు కాబట్టి నార్మల్గా మనకు చిన్న సైజులో బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, స్వీట్ బాక్సుల్లోకి పెడతారు కదండి, ఆ బ్యాండ్స్తో అయితే టై చేశాను. డిస్పోజల్స్ని ప్లాస్టిక్ కవర్తో కంప్లీట్గా కవర్ చేయడం వల్ల గాలి అంటూ లోపలికి వెళ్ళదు కాబట్టి గాలి లోపలికి వెళ్ళటం కోసం నేను ఒక అగరబత్తితో కాస్త హోల్స్ అయితే చేస్తున్నాను. ఇలా హోల్స్ చేయటం వల్ల సరైన తేమ, గాలి, అలాగే ఉష్ణోగ్రత వల్ల ఆ స్ప్రౌట్స్ అనేటివి చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా వచ్చేస్తాయి. కొన్ని గంటల పాటు నానబెట్టిన ఈ గింజల నుంచి మాత్రమే స్ప్రౌట్స్ అనేటివి మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది.
ఇలా మొలకెత్తే ప్రక్రియలో గింజలలోని పోషకాల స్థాయిని రెట్టింపు చేస్తుంది. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి అండ్ విటమిన్ కే యొక్క అద్భుతమైన వనరులు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ నిల్వలు అధిక స్థాయిలో ఉంటాయని కొన్ని అధ్యయనాలు పరిశోధనల ద్వారా తెలిసింది. మొలకెత్తిన గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధిక స్థాయిలో ఉంటాయి కాబట్టి మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ స్ప్రౌట్స్ని స్కిప్ చేయకుండా రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఆ మొలకలు అనేటివి బయటికి రావటం కోసం కొద్దిగా తేమ ఉండాలి కదండి. అందుకోసం ఒక స్ప్రే బాటిల్లో నేనైతే దాన్ని క్లీన్ చేసేసి వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్తో ఇలా స్ప్రే చేస్తున్నాను, లేదంటే ఆ ప్లాస్టిక్ కవర్ తీసేసి నార్మల్గా హ్యాండ్తో వాటర్ అనేది చిలకరించిన తర్వాత కూడా మళ్ళీ ఆ బ్యాండ్ అయితే పెట్టేయచ్చు. అలా వాటర్ మీకు కాస్త ఎక్కువగా అనిపిస్తే గ్లాస్ రివర్స్ చేసేస్తే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఈ వాటర్ ఎక్కువగా ఉంటే కూడా మొలకలు అనేటివి రావండి, అందులో ఫంగస్, బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూస్తున్నారు కదా, పెసర్లు, శనగలు చక్కగా మొలకలు వచ్చాయి. శనగల్లో చిన్న చిన్న మొలకలు వచ్చాయండి, కొన్ని వాటికి మాత్రం కాస్త పెద్దగా ఉన్నాయి. కాస్త వాటిలో జీవం వస్తే చాలండి, ఆ స్ప్రౌట్స్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ అనేటివి ఉంటాయి. పెసర్లో అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మొలకలు అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మనం ఒక వన్ డే నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం గ్లాసుల్లో వేసాం కదా, అలా వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఈ విధంగా అయితే మనకు మొలకలు వస్తాయండి. మీకు అర్థమైంది కదా, జస్ట్ వన్ అండ్ హాఫ్ డే లేదంటే 2 డేస్లో అయితే మనకు మొలకలు వచ్చేస్తాయి. కంప్లీట్గా వన్ డే నైట్ మొత్తం లేదంటే డే మొత్తం అయితే నానబెట్టాల్సి ఉంటుంది. ఇలా మొలకెత్తిన విత్తనాలు అధిక స్థాయిలో ఆవశ్యక అమైనో ఆమ్లాలు కూడా కలిగి ఉంటాయి. మొలకెత్తిన గింజల్లో ఉండే ప్రోటీన్ నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి, ఎందుకంటే మొలకెత్తే ప్రక్రియ సమయంలో యాంటీ న్యూట్రియన్ల శాతాన్ని తగ్గించి పోషకాలను శరీరం గ్రహించడానికి సులభంగా ఉండేలా చేస్తుంది. ఈ స్ప్రౌట్స్ వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలోనూ డయాబెటీస్కి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. క్యాన్సర్ నివారణలోనూ, రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్గా తినే ఆహారం. బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు ఈ స్ప్రౌట్స్ ఒక మంచి ఫుడ్ అని చెప్పొచ్చండి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల వీళ్ళకు కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండినట్లుగా చాలాసేపటి వరకే ఆకలి కాకుండా ఉంటుంది. మన శరీరంలో ఆకలి కలిగించే ఫ్రెలిన్ అనే హార్మోన్ విడుదలని ఆపుతుంది. ఈ మొలకెత్తిన గింజలు విటమిన్ సితో ప్యాక్ చేయబడి ఉంటాయి కాబట్టి ఇవి తెల్లరక్త కణాలకు శక్తివంతమైన ఉత్తేజాన్ని అనేటివి ఇస్తుంది. రోగాల నుంచి పోరాడటానికి తగిన శక్తి కూడా వీటి వల్ల వస్తుంది, తద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎక్కువ క్వాంటిటీలో స్ప్రౌట్స్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళు వాటిని 3-4 డేస్లోనే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అంతకంటే ఎక్కువ రోజులు కనుక ఉంచితే శనగల్లో చాలా త్వరగా ఫంగస్, అలాగే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో హెల్దీ అయిన రెసిపీ. అలాగే నేను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఎంతో సక్సెస్గా పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.